బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం నుంచి ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతోంది. 21 మంది కంటెస్టెంట్లను హౌజ్లోకి పంపి తొలివారంలో నో ఎలిమినేషన్స్ అంటూ చేతులెత్తేశారు. ఓట్లు గుద్దించుకుని ఎలిమినేషన్ ఎత్తేయడంపై విమర్శలు రాగా రెండో వారంలో అంతకు మించిన ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. డబుల్ ఎలిమినేషన్ చేయబోతున్నారు. తొలివారంలో ఎనియా సుల్తానా, అభినయశ్రీ, జబర్దస్త్ ఫైమా, శ్రీ సత్య, ఆరోహి, చలాకీ చంటి, సింగర్ రేవంత్ ఈ ఏడుగురు నామినేషన్స్లో ఉండగా అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యేదే. అయితే ఎలిమినేషన్ ఎత్తేసి ఆమెను సేవ్ చేశారు. అయితే రెండో వారంలో ఆదిరెడ్డి, రోహిత్ మెరీనా, షానీ సాల్మన్, రాజ్, రేవంత్, అభినయశ్రీ, ఫైమా, గలాటా, గీతు ఈ 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. గత వారం నో ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఈ వారం పాత లెక్కల్ని సరిచేస్తూ ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒకేసారి ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం షానీ సాల్మన్, అభినయశ్రీ ఈ ఇద్దరూ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినట్టు లీక్ బయటకొచ్చింది. నిజానికి తొలివారంలో గలాటా గీతు రచ్చ చూశాక ఆమె నామినేషన్స్లోకి ఎప్పుడొస్తుందా, బయటకు పంపుదామా అని ఎదురుచూశారు చాలామంది. అయితే రెండో వారంలో గీతు లేకపోతే బిగ్ బాస్ సీజన్ 6 లేదు అన్నట్టుగా ఆమె ఆట ఆడింది. తొలివారంలో నోరు పారేసుకున్నా కాస్త అత్యుత్సాహం చూపించిన గీతు రెండో వారంలో సెటిల్గా ఆట ఆడి ఈ పిల్ల భలే ఆడుతుందే అనేట్టు చేసింది. బిగ్ బాస్ ఈ పిల్ల పర్ఫెక్ట్ సూట్ అనేట్టు చేసింది. దీంతో గేరు మార్చిన గీతు ఓటింగ్లో పుంజుకుంది. అలాగే రేవంత్ కూడా అటాకింగ్ గేమ్తో తనకు నచ్చినట్టుగా మాస్క్ లేకుండా ఆడుతున్నాడు. ఆదిరెడ్డి, రోహిత్ మెరీనా, రేవంత్, ఫైమా వీళ్ళందరికీ కాస్తో కూస్తో ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓట్లు పడుతున్నాయి. ఎటొచ్చి రిస్క్లో పడింది మాత్రం రాజ్, అభినయశ్రీ, షానీ సాల్మన్లు. ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే రాజ్ అనూహ్యంగా హౌస్కి కెప్టెన్ కావడంతో అతనికి కెప్టెన్సీ టాస్క్లో కావలసినంత ఫుటేజ్ పడింది. తొలివారంలో దాదాపు ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లిన అభినయశ్రీ రెండో వారంలో ఏమాత్రం పుంజుకోలేకపోయింది. ఆమె ఆడటం లేదో లేదంటే బిగ్ బాస్ వాళ్లు చూపించడం లేదో కానీ ఆమె కనిపించిన ఫ్రేమ్లు వేళ్లపై లెక్క పెట్టేయొచ్చు. బిగ్ బాస్కి వెళ్లామా వచ్చామా అన్నట్టుగానే ఉంటుంది అభినయశ్రీ. ఆమెకు ఎవరితోనూ గొడవలు లేవు, గోలలు లేవు, ఫుటేజ్ కూడా లేదు. సో వెళ్లామంటే వెళ్లాం, వచ్చామంటే వచ్చాం అనేట్టుగానే ఉంది అభినయశ్రీ పరిస్థితి. ఇక షానీ సాల్మన్ కొంతలో కొంత బెటరే కానీ అతనికి కూడా సరైన ఫుటేజ్ పడలేదు. ఓట్లు వేయడానికి స్కోప్ లేకుండా పోయింది. దీంతో ఈ ఇద్దరూ రెండో వారంలో ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.